ఎట్లా హౌసింగ్ ఇవ్వడం, ఒక ప్రోత్సాహం, ఏదో ఒకటి ఇన్సెంటివ్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా కోచెస్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, గెలిచిన వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్లో ప్రైవేట్లో కూడా ఎట్లా చేయాలా వాళ్ళకు అనే దాని మీద దృష్టి పెట్టి ఒక తయారు చేయాలి అని మరి కేటీఆర్ గారి సూచన మేరకు చాలా వరకు తయారు చేసినాం. మరి ఇప్పుడు ప్రజెంటేషన్ చూసిన తర్వాత వారి వారి అభిప్రాయాలను దీన్ని ఇంక్లూడ్ చేస్తూ ముందు తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత we are presenting the Grab Learn Space Home Policy to the extent possible, learning from various Indian states as well as international policies that have come up. We've also taken feedback from all the ecosystem players, including the coaches, spokespersons, and all the feedback has been incorporated in this. Mr. Pedalu, Anna, K. Ramagar, గౌరవనీయులు, పంచాయత్ రాజ్ మంత్రి గారు ఎర్వల్ దయాకర్రావు గారు, గౌరవనీయులు ఎడ్యుకేషన్ మినిస్టర్ పి సత్యారెడ్డి రెడ్డి గారు, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, గౌరవనీయులు సెక్రటరీస్ సందీప్ సత్యారెడ్డి గారు, రఘునందన్ గారు, మా శాఖ చైర్మన్ ఉమేష్ రెడ్డి గారు, సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన గారు, శైలజ గారు, మిగతా అధికారులకు, అందరికి కూడా రేపు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రమైంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు ప్రతి ఒక్క అంశానికి దేశంలోనే ఒక యూనిక్గా ఉండాలా, ఏం చేసినా కూడా ఏ అంశంలో కూడా దేశంలో ఫలానిది కావాలంటే తెలంగాణ చూసి నేర్చుకున్నాడా అనే రీతిలో 7 సంవత్సరాల్లోనే అనేక అద్భుతమైన పథకాలతో ప్రపంచంలోనే ఎంతోమంది ఇండియన్స్ నంబరుపరిచేటట్టు, ఇండియా అనగానే తెలంగాణ గుర్తొచ్చేటట్టు చేసినట్టు కనుక మనందరికి తెలుసు. మరి ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి దేశ మన రాష్ట్ర స్థాయి వరకు ఎట్లా ఉండాలని, ప్రతి స్కూల్లో కూడా పీఈటీలు ఉన్నారు కనుక వాళ్ళు స్కూల్ అయిపోగానే స్కూల్ వరకే పరిమితం అవుతున్నారు, వాళ్ళకు కూడా ఒకటి పాలసీలో ఇంక్లూడ్ చేసి స్కూల్ గేమ్స్, కాలేజ్ గేమ్స్, జనరల్ గేమ్స్ ఎట్లా ఉండాలని చెప్పి సమన్వయం చేస్తూ చేయాలని చెప్పి మరి చెప్పడం జరిగింది. దా విషయంలో అనేక రోజులుగా కేటీఆర్ గారు కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం, పాలసీ ఎట్లా ఉండాలో చేయాలనేది. ఇంకా ఎన్నో ఐటీ మినిస్టర్ వారే కనుక సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా స్టేడియం మెయింటైన్ చేయొచ్చు, అకాడమీలు కూడా మేనేజ్ చేస్తూ కోచెస్ కూడా మంచి ప్రెసెన్స్ ఇవ్వాలా అని చెప్పి వారు లాస్ట్ సబ్కమిటీ కూడా చెప్పడం జరిగింది. పారా ఒలింపిక్స్లో కానీ ప్రతి అంశంలో అందరికీ మనం చిన్నప్పటి నుంచే వాళ్ళను మంచిగా తయారు చేయాలి. ప్రపంచంలో చాలా చిన్న చిన్న మన కంట్రీ, మన దేశం, మన రాష్ట్రం కన్నా చిన్న కంట్రీస్ అన్నింటిలో మెడల్స్ వస్తాయి, కానీ ఇంత పెద్ద కంట్రీకి ఎక్కడ కూడా ఒలింపిక్లో ఒక చిన్న పథకం వస్తుంది సంతోషపడుతున్నాం. కనుక భవిష్యత్తులో ఇండియాలో క్రీడాకారులను తయారు చేసి గొప్పగా ఇవ్వాలి, దేశానికి ఇవ్వాలి అనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఐటీ మినిస్టర్లు, పంచాయతీరాజ్ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, గౌరవనీయులు సెక్రటరీస్ సందీప్ సుల్తాని గారు, రఘునందన్ గారు, మా శాఖ చైర్మన్ అంకేష్ రెడ్డి గారు, సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన గారు, శైలజ గారు, మున్సిపల్ డైరెక్టర్, మిగతా అధికారులకు, అందరికి కూడా రేపు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రం అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు ప్రతి ఒక్క అంశానికి
దేశంలోనే ఒక యూనిట్గా ఉండాలా, ఏది చేసినా కూడా ఏ అంశంలో కూడా దేశంలో ప్రధానిది కావాలంటే తెలంగాణ నుంచి నేర్చుకోవాలా అనే రీతిలో 7 సంవత్సరాల్లోనే అనేక అద్భుతమైన పథకాలతో ప్రపంచంలోనే ఎంతోమంది ఇండియన్స్ని అభ్యుపరిచేటట్లు, ఇండియా అనగానే తెలంగాణ గుర్తొచ్చేటట్టు చేసినటువంటి ఘనత మనందరికీ తెలుసు. మరి ఈరోజు స్పోర్ట్స్ కూడా ఒక మంచి పాలసీ ఉండాలని చెప్పి దేశంలో ఎక్కడ లేనటువంటి పాలసీ ఉండాలని తా చెప్పేటప్పుడు ఇండియా వదిలిపెట్టండి, అవుట్ ఆఫ్ కంట్రీలో స్పోర్ట్స్ పాలసీ ఎట్లా చూసుకొని దాని ప్రకారం తయారు చేయాలని చెప్పి ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లో సంతకం చేసి దానికి మన గౌరవనీయులు కేటీఆర్ గారికి, సత్యనారాయణ రెడ్డి గారిని, మా ఎర్రబెల్లి దయాకర్రావు గారిని, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ను కూడా లింక్ చేయడం, టీజీఎస్లో గ్రామీణ స్థాయి నుంచి మరి మన గ్రౌండ్స్ డెవలప్ చేయడానికి కూడా నిధులు ఖర్చు పెట్టవచ్చు కనుక గ్రామీణ స్థాయి నుంచి దేశ మన రాష్ట్ర స్థాయి వరకు ఎట్లా ఉండాలని, ప్రతి స్కూల్లో కూడా పీఈటీలు ఉన్నారు కనుక వాళ్ళు స్కూల్ అయిపోగానే స్కూల్ వరకే పరిమితం అవుతున్నారు, వాళ్ళకు కూడా ఒకటి పాలసీలో ఇంక్లూడ్ చేసి స్కూల్ గేమ్స్, కాలేజ్ గేమ్స్, జనరల్ గేమ్స్ ఎట్లా ఉండాలని చెప్పి సమన్వయం చేస్తూ చేయాలని చెప్పి మరి చెప్పడం జరిగింది. దా విషయంలో అనేక రోజులుగా కేటీఆర్ గారు కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం పాలసీ ఎట్లా ఉండాలో చేయాలనేది. ఇంకా ఎన్నో ఐటీ మినిస్టర్ వారే కనుక సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా స్టేడియం మెయింటైన్ చేయొచ్చు, అకాడమీలు కూడా మేనేజ్ చేస్తూ కోచెస్ కూడా మంచి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అని చెప్పి వారు లాస్ట్ సబ్ కంటిన్యూ కూడా చెప్పడం జరిగింది. పారా ఒలింపిక్స్లో కానీ ప్రతి అంశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 7 సంవత్సరాల్లో అనేక ఇండెక్స్లో దాదాపు ఇండియాలోనే ఒక 20 ఇండెక్స్లో అగ్రస్థానంలో తెలంగాణ ముందున్నది. కేసీఆర్ గారి నేతృత్వంలో తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి ఎన్నో పథకాలకు తెలంగాణ బాధశించాడు. మరి స్పోర్ట్స్ పాలసీ కూడా అదే విధంగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేనటువంటిది ఒక స్పోర్ట్స్ పాలసీని తయారు చేయాలని చెప్పి ఆల్ స్పోర్ట్స్ మెన్స్, ముఖ్యంగా పారా స్పోర్ట్స్ మెన్స్ కూడా అందులో మంచి అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ ఉన్నట్లయితే గ్రామీణ స్థాయి నుంచి మనం అందరం కూడా స్పోర్ట్స్ మెన్ తయారు చేయడానికి అవకాశం ఉండదు. భారతదేశానికి చాలా తక్కువ మెడల్స్ వస్తుంది, ఒలింపిక్లో కూడా అసలు కాంస్య మెడల్ వస్తేనే సంతోషపడే స్థాయికి ఉంది. 130 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో మరి మన తెలంగాణ నుంచి ఎక్కువ వచ్చేటట్టు చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగినట్టుగా వారి ఆలోచన విధానం అనుకుని ఈరోజు ఒక స్పోర్ట్స్ పాలసీని తయారు చేయాలని చెప్పింది. అదేవిధంగా స్పోర్ట్స్ పాలసీలో స్పోర్ట్స్ మెన్స్కు ఎవ్రీ ఇయర్ ప్రతి గేమ్కు తెలంగాణ కప్ పేరు మీద గేమ్ ఉండాలని, ఇంటర్నేషనల్లో ఒలింపిక్లో ఆడిన వాళ్ళు కూడా మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని, స్పోర్ట్స్ విలేజెస్ తీసుకురావాలి, స్పోర్ట్స్ స్కూల్స్ తేవాలని, ముఖ్యంగా స్పోర్ట్స్ మెన్ తయారు చేసినటువంటి అజ్ఞాతమైనటువంటి సూర్యుడు ఎవరంటే స్పోర్ట్స్ మెన్ ఒలింపిక్ ఆడినంటే అజ్ఞాత సూర్యుడు కోచ్, మరి ఆ కోచెస్కు ఇండియాలో ఎక్కువ ఉండే విధంగా వాళ్ళకు మంచి ప్రోత్సాహం కూడా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ గారికి చెప్పారు. ఈరోజు కేటీఆర్ గారు, సత్యేంద్ర రెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు అందరూ కూడా డిస్కస్ చేసి వచ్చే క్యాబినెట్ సమావేశానికి ఒక మంచి చక్కనటువంటి స్పోర్ట్స్ పాలసీ రూపొందించి పంచాయతీరాజ్, స్కూల్, ఎడ్యుకేషన్, శాట్స్ కలిపి మున్సిపాలిటీస్ అన్నీ కలిపి జాయింట్గా చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మంచి స్పోర్ట్స్ మెన్ తయారు చేయడమే ముఖ్యమంత్రి గారు, మంచి కోచెస్ కాదు వారికి సంతోషంగా ఇంకెక్కువ మంది ఇష్టట్టు కల్పించడమే ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అనేక అంశాలు మరి ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ని కూడా టైప్ చేసి సిఎస్ఆర్ కింద అత్యధికంగా గ్రౌండ్స్ కానీ అవన్నీ కూడా మెయింటైన్ చేయాలనిపిస్తామని చెప్పి మరి వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ గారు పారా ఒలింపిక్స్కు వాళ్ళ వాళ్ళు